ఏదైతే విజయవాడ వరదలకు సంబంధించి, నిజంగా ఎంత హాస్యాస్పదం అండి. వాళ్ళు బయట డోనర్స్ దగ్గర నుంచి, ప్రజల దగ్గర నుంచి చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ కింద కలెక్ట్ చేసి సుమారుగా 500 కోట్లు ఎంతో కలెక్ట్ చేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి కొన్ని 100 కోట్లు వస్తూ ఉన్నాయి, కొంత వచ్చింది కూడా. వీళ్ళు ఖర్చు చేసింది ఏంటి అని అంటే, ఇవాళ నాకు నిజంగా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది. వీళ్ళు పులిహారకి, ఫుడ్కి సంబంధించి వీళ్ళు ఖర్చు చేసింది 326 కోట్లంట. మళ్ళీ వాటర్ బాటిల్స్కి 1 కోటి వాటర్ బాటిల్స్ అంట 23-24 కోట్ల రూపాయలు ఖర్చు చేశారంట. అంటే 1 కోటి వాటర్ బాటిల్స్కి. అంటే నాకు ఒకటి అర్థం కావట్లా, బాటిల్ ఎంఆర్పి ఎంతండి? 22-23 రూపాయలు బాటిల్ ఎంఆర్పి ఉంటుంది. అంటే మీరు ఎంఆర్పి కొన్నారా 1 కోటి వాటర్ బాటిల్స్? అసలు ఎంత హాస్యాస్పదంగా ఉందంటే వీళ్ళు చెప్పే అంశము, అంటే ప్రజల దగ్గర నుంచి మేము ఏమైనా చేస్తాము. వీళ్ళు నిత్యావసర సరుకులకి 61 కోట్లంట, పారిశుద్ధ్యానికి 51 కోట్లంట, అగ్గిపెట్లు కొవ్వొత్తులకి 23 కోట్లంట. ఎవరైనా నవ్వుతారు కూడాను? కొవ్వొత్తులు అగ్గిపెట్లకి 23 కోట్లంట. డ్రోన్లు, మరి డ్రోన్లు ఎవరికి ఉపయోగపడినాయో నాకే తెలీదు, డ్రోన్కి 2 కోట్ల రూపాయలంట. మరి 6 హెలికాప్టర్లు తెప్పించారంట, 76 లక్షలు ఇచ్చారంట. బోట్లకి, అద్దెకి తెచ్చిన బోట్లకి 93 కోట్ల 48 లక్షలు ఇచ్చారంట. ఇది నేను చెప్పే లెక్కలు కాదండి, వీళ్ళు బయట పబ్లిక్ డొమైన్లో పెట్టిన లెక్కలు ఇవి. 1500 మంది ఈతగాళ్ళకి 15 లక్షలు ఇచ్చారంట. అంటే ఈ రకమైన చెత్త తొలగింపుకి 4 కోట్లంట, మృతదేహాలకి పశువుల కళేబరాలు తొలగించిన దానికి 2 కోట్ల 40 లక్షలంట, వరద నీరుని తోడడానికి 3 కోట్లంట, పారిశుద్ధ్య సిబ్బందికి 5.25 కోట్ల రూపాయలంట. ఇట్లాగ దీనిది మొత్తం అంతా కూడా లెక్క ఖర్చు చూస్తే 534 కోట్ల రూపాయలు వీళ్ళు ఖర్చు చేశారంట. ఇది ప్రభుత్వ డబ్బు ఖర్చు చేశారు. మీరు ఏదైతే 500 కోట్ల రూపాయల పైనే చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ వచ్చింది, దాన్ని ఏం చేశారని అడుగుతున్నాం. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే డబ్బుల్ని ఏం చేస్తారని అడుగుతా ఉన్నాం. అసలు నిజంగా ఇది చాలా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది. ఇప్పుడు నేను నిజంగా ఒక కెన్లే వాటర్ బాటిల్, నేను నాకు 1 లక్ష వాటర్ బాటిల్ కావాలని నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను ఏదైనా కొటేషన్ అడిగాను అనుకోండి, కనీస పక్షాన 20-25% డిస్కౌంట్ ఇస్తారు. మరి ఈయన 1 కోటి వాటర్ బాటిల్కి 23 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని అంటే, అంటే ప్రజలు సొమ్మును ఏ రకంగా దుర్వినియోగం చేస్తూ ఉన్నారు, ఈ డబ్బులన్నీ ఎక్కడికి వెళ్తూ ఉన్నాయి అంటే వాళ్ళకి చెప్తా ఉన్నారా? వాటర్ బాటిల్ వాళ్ళకి మీరు బిల్ చేసుకోవడం మొత్తం చేసుకోండి, కానీ నాకు డబ్బులు ఇవ్వాల్సింది ఇచ్చేయాలన్న విధంగా చెప్తున్నారా అని అడుగుతా ఉన్నా. అంటే ఈ రకమైన ఇన్ని కార్యక్రమాలు చేస్తూ ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా ఇది తిరుగుతూ ఉంది. చంద్రయాన్ కోసం ఇస్రో చేసిన ఖర్చు 615 కోట్లు అంటే చంద్రబాబు నాయుడు గారు చేసిన ఖర్చు 500 చిల్లర కోట్లు ఖర్చు చేశారు. ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో తిరుగుతుంది, నేను చేసింది కాదు. అంటే ఈ రకమైన ఇంత అన్యాయం చేస్తూ ఉన్నారు. రాష్ట్ర ప్రజలను ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నాం. ఫ్రీ శాండ్ లేదు, మొత్తం వీధికి ఒక బెల్ట్ షాప్తో మొత్తం మధ్యాంధ్ర ప్రదేశ్గా తయారు చేయబోతూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని. 2000 కోట్ల పైనే ఈ టెండర్ల ద్వారా వచ్చే డబ్బుల్ని మొత్తం ఎమ్మెల్యేలు గండి కొట్టిన సందర్భాలు. అదేవిధంగా ఈ విజయవాడ అంశం గురించి కూడా చూసాం, కూరగాయలు రేట్లు ఏ రకంగా పెరుగుతున్నాయి, నిత్యావసర వస్తువులు రేట్లు ఏ రకంగా పెరుగుతూ ఉన్నాయి, నాణ్యమైన కరెంట్ ఇస్తూ ఉన్నారు, నాణ్యమైన కరెంట్ ఎక్కడ ఇస్తూ ఉన్నారు?
ఈ ప్రెస్ మీట్లోనే రెండుసార్లు పోయింది. అదే రకంగా సారీ ఒకసారి పోయింది. అదే రకంగా ఈ కరెంట్ ఛార్జీల్ని తగ్గించే కార్యక్రమము పోనీ తగ్గించక్కర్లే, యథావిధిగా ఉంచితే చాలు. ఇది వీళ్ళు ఇప్పుడు పెంచే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు విజన్ 2047 దంట ప్రధానమంత్రి గారితో చర్చించారట. ఇన్ని పచ్చి అబద్ధాలు ఆడుతూ ప్రజల్ని ఇంత మోసం చేస్తూ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇది కాకుండా ప్రధానమైన అంశము రాజమహేంద్రవరానికే వద్దాము. రాజమండ్రిలో ఇక్కడ ఉన్న ఈవీఎం ఎమ్మెల్యే గారు, ఆయన ఏదో మొన్న ఏదో ఈ లిక్కర్ సిండికేట్ వాళ్ళందరితో పాటు మీటింగ్ పెట్టారంట. నా నోటీస్కి వచ్చింది, మాకు 6 షాపులు వదిలేయాలంట. రాజమండ్రిలో 28 షాపులు ఎన్నో ఉంటే 6 షాపులు మాకు వదిలేయాలి అని చెప్పేసి ఆయన పెట్టిన కార్యక్రమం ప్రపోజల్ వాళ్ళు చేసుకుంటారంట. 6 షాపులు లేని పక్షంలో 25 నుంచి 30% వాటా ఇవ్వాలంట. మొత్తం రాజమండ్రి ఎన్ని షాపులు ఉంటే అన్ని షాపులకి వాటా ఇవ్వాలంట. అసలు ఇది ఎక్కడ ప్రభుత్వం అని అడుగుతా ఉన్నా. ఇళ్ళ ఎమ్మెల్యేలు ఇళ్ళ ఎమ్మెల్యేలు నేను ఇవాళ ప్రతి ఒక్కరికి కూడా భరోసా ఇస్తూ ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భరోసా ఇస్తూ ఉంది, వ్యాపారస్తులందరికీ కూడా. ఎవరు ఏ సిండికేట్లు ఆపేదానికి లేదు. మీరు నిజంగా మీరు వ్యాపారం చేసుకోవాలి పద్ధతి ప్రకారం అంటే చేసుకోండి. మీరు టెండర్లు ఎన్ని టెండర్లు వేసుకోవాలంటే వేసుకోండి. మీకు షాపులు ఇవ్వకోకుండా అడ్డుకునే కార్యక్రమం చేయడానికి ఈ ఎమ్మెల్యేలు కానీ ఈ ప్రభుత్వం కానీ సరిపోరు. మీరు ప్రభుత్వం ఇచ్చిన నిబంధనల ప్రకారం మీరు వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఖచ్చితంగా మీతో పాటు అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యాపారస్తులకు అన్యాయం జరగకుండా ఉండే విధంగా మేము అండగా ఉంటామని కూడా ఈ సందర్భంగా మరి వాళ్ళకి తెలియపరుస్తూ ఉన్నాం.